ఏడాది కాలంగా నకిలీ ఎస్ఐగా చలామణి అవుతున్న యువతిని సికింద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన మాలవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఆర్పీఎఫ్ పరీక్ష రాసి దాదాపు అన్ని అర్హతలు సాధించింది కానీ మెడికల్ చెకప్లో దృష్టిలోపం కారణంగా తిరస్కరణకు గురైంది అయితే అప్పటికే తల్లిదండ్రులతో పాటు బంధువులకు తాను ఎస్ఐ అవుతున్నట్లు చెప్పుకుంది తన పరువు పోతుందని భావించిన మాలవిక ఎస్ఐ యూనిఫామ్ కుట్టించుకోవడంతో పాటు నకిలీ ఐడి కార్డు చేయించుకుని ఎస్ఐగా చలామణి అవుతుంది ఈ క్రమంలో పెళ్లి సంబంధం చూసేందుకు సదరు యువతి లోనే వెళ్లింది అయితే అబ్బాయి తరఫున బంధువులు అధికారులను సంప్రదించగా యువతి మోసం బయటపడింది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆర్పీఎఫ్ పోలీసులు మాలవికను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు